అండ్ ఛాలెంజ్ ఫిట్నెస్ దానికి సంబంధించినది. వీళ్ళక్కడ థ్రెడ్మిల్ టైప్ లో ఉంది, దీని గురించి తెలుసుకుందాం. అండ్ మసాజ్ చైర్ అయితే ఇది మనకు మామూలు ఫెమిలియరే, కూర్చొని ఒకసారి ట్రై చేద్దాము. చాలా లేస్తుందో, బాడీ మొత్తం మారుతుందో అర్థం కావడం లేదా? అది బాడీ మొత్తం వస్తుంది సార్. యాక్చువల్లీ టాప్ ఎండ్ మోడల్ సార్, 5D మసాజ్ చైర్. ఓకే, జనరల్లీ మన దగ్గర 2D, 3D, 4D, 5D చైర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 5D మసాజ్ చైర్. మన కంపెనీలో ఉన్న వాటిలో అయితే ప్రెసెంట్ లో బెస్ట్. ఓకే, దీంట్లో ఏమంటే మనం ఒక పర్సన్ దీనిపైన కూర్చున్న తర్వాత వాళ్ళ బాడీ వెయిట్ బట్టి, సపోజ్ మీరే కూర్చున్నారు ఇప్పుడు, మీ బాడీ వెయిట్ బట్టి మీకు ఎంత వరకు మసాజ్ కావాలో అది మెజర్ చేస్తుంది. ఓకే, ఎంత ప్రెషర్ ఉండాలి, ఎంత ప్రెషర్ ఉండాలి, రోలర్స్ ఎలా ఉండాలి, రోలర్స్ ఎంత పవర్ లో ఉండాలి, ఏంటి అని ఆటోమేటిక్ గా మెజర్ చేసుకుని ఇప్పుడు మీకు సైకిల్ స్టార్ట్ అయింది. అవును, ఇంతకు ముందు మెజరింగ్ మాత్రమే అవుతుంది. వన్ మోర్ థింగ్ ఏమంటే, మన ఆక్యుప్రెజర్ స్పైనల్ కార్డ్ లో ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఉంటుంది, ఆ పాయింట్స్ కూడా మెజర్ చేసుకుంటాం. ఇన్ కేస్ కరెక్ట్ ప్లేస్ లో కాకుండా రాంగ్ ప్లేస్ లో అయింది అనుకోండి, పెయిన్ తగ్గటం వదిలేసి ఇంకా ఎక్కువైపోతుంది. ఓకే, సో అన్ని చైర్స్ అలా ఉంటుంది. కాకపోతే ఈ చైర్ ఏమంటే మన రోలర్స్ ఆక్యుప్రెజర్ పాయింట్స్ కూడా మెజర్ చేసుకుంటుంది. ఓకే, మెజర్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ సైకిల్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఇది టైం డిసైడ్ మనమే చేయొచ్చానా, అదే డిసైడ్ చేస్తా? ఆటోమేటిక్ అంటే 20 మినిట్స్ ఉంటుంది, మాన్యువల్లీ వి కెన్ అడ్జస్ట్ మినిమం 5 మినిట్స్ టు మాక్సిమం 30 మినిట్స్. ఓకే, మన కన్వీనియంట్, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, లోపలికి వచ్చినామంటే లాక్ అయిపోయినట్టు కంప్లీట్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఇది ఇది ఏమిటంటే మొత్తం కమ్స్ విత్ 4 రోలర్స్ అండ్ దీంట్లో అడిషనల్ హీటింగ్ ఉంటుంది, జనరల్లీ ఫర్ లోవర్ బ్యాక్ పెయిన్ ఆఫ్టర్ డెలివరీ లేడీస్ కానీ, లేదంటే ఏజ్డ్ పీపుల్ కానీ, లేదా ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళు ఒకే చోట కూర్చున్న వాళ్ళకి కానీ, సో లోవర్ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో హీటింగ్ కూడా ఉంటుంది. ఇంకా వన్ మోర్ ఫీచర్ ఏమంటే వాయిస్ కంట్రోల్. వాయిస్ కంట్రోల్, వాయిస్ కంట్రోల్. హా అలీస్, వినపడ్డది? సో వాయిస్ కంట్రోల్ ఉంది. అది కాకుండా దీంట్లో L4 L5 వరకు కూడా మసాజ్ అవుతుంది. ఓకే, అప్ టు L4 L5 వరకు కూడా మసాజ్ అవుతుంది. ఇంకొకటి బ్లూటూత్ ఉంది, సో వీ కెన్ కనెక్ట్ మొబైల్ ఆల్సో, పాటలు వినడానికి ఏదైనా కానీ మన మొబైల్ కూడా మనం కనెక్ట్ చేసుకుని మ్యూజిక్ కూడా వినొచ్చు. ఓకే, ఇది లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది స్ట్రెచ్చబుల్. ఓకే, ఫ్రీ అయిన తర్వాత మీరు స్ట్రెచ్ చేసుకోవాలి. ఇది లెంత్ ఎక్కువ వాళ్ళకి స్ట్రెచ్చబుల్ ఉంది. ప్లస్ ఇక్కడ ఆక్స్ కేబుల్ సపోర్ట్ చేస్తుంది, సో మనం ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. వన్ మోర్ మోడల్ మన దగ్గర ఉంది వైర్లెస్ ఛార్జింగ్ది, ఆ మోడల్ అయితే ఇక్కడ తీసుకురాలేదు. దాంట్లో ఇంకా కొద్దిగా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి, సో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే మాన్యువల్లీ ఇక్కడ రిమోట్లో ఏం ఫంక్షన్స్ ఉన్నాయో సేమ్ ఫంక్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఓకే, వితౌట్ మసాజ్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ రెక్లైనర్. 24/7 మనం మసాజ్ లాగే యూజ్ చేయలేము, సో వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ రెక్లైనర్. జనరల్లీ ఫోన్ యూజ్ చేసేటప్పుడు, మొబైల్ యూజ్ చేసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు, సో అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం హెయిర్ ప్రెజర్ నుంచి ఫుట్ రోలర్ వరకు A to Z, లో మీడియం హై ఆర్ ఎల్స్ కంప్లీట్ గా స్టాప్ చేసుకోవచ్చు, ఎలా కావాలన్నా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, 3 పార్ట్స్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్, పర్టికులర్ పార్ట్, సపోజ్ మీరు ఓన్లీ నెక్ అండ్ టార్గెట్, నెక్ అండ్ షోల్డర్, ఓన్లీ లోవర్ బ్యాక్, అప్పర్ బ్యాక్, ఇలా పర్టికులర్ పార్ట్ ఏది కావాలనే కూడా టార్గెట్ చేసి చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ప్రైస్ కొనాలి అనుకుంటే ఎట్లా ఉంటుందని? యాక్చువల్లీ సార్ ఇది MRP 3,75,000. ఓకే, ఇక్కడ ఎగ్జిబిషన్ పర్పస్ 2,75,000 ఉంది, సో క్రెడాయ్ వాళ్ళ తరపు నుంచి అడిషనల్లీ ఇంకో 30,000 డిస్కౌంట్ ఉంది, 2,45,000 అవుతుంది. ప్లస్ థ్రూఅవుట్ ఇండియా ఫ్రీ హోమ్ డెలివరీ, ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఓకే, థ్రూఅవుట్ ఇండియా. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుందండి? వితిన్ 24 అవర్స్. ఓకే, థ్రూఅవుట్ ఇండియా మనకు బ్రాంచెస్ ఉన్నాయి, సో వితిన్ 24 అవర్స్ ఎక్కడ కావాలన్నా డెలివరీ అవుతుంది. ఓకే, విత్ 1 ఇయర్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది, అగైన్ దట్ 4 ఇయర్ సర్వీస్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, మొత్తం టాప్ టు బాటమ్ మసాజ్ అవుతుంది బాడీ. యా, పాదాల కాడ నుంచి గైస్ అసలు నేను అనుకోలే, ఇక్కడ మెడ కాడ నుంచి మొత్తం మొదలుకొని అంత మసాజ్ చేస్తుంది ఇది. ఇప్పుడు స్ట్రెచ్ ఆప్షన్ ఆన్ చేశాను. స్ట్రెచ్ ఆప్షన్ ఏంటంటే మన బాడీ ఫుల్ క్లోజ్ అయ్యి ఇలా మొత్తం లాగుతుంది, స్ట్రెచ్ చేస్తుంది. ఇది సెకండ్ ఆర్ట్ ఆఫ్ ది బాడీ. ఇక్కడ స్క్వీజ్ చేస్తుంది మెయిన్ గా, ఆ స్క్వీజ్ చేసి రిలీజ్ చేసినప్పుడు ఎంటైర్ బాడీకి, హార్ట్ కి బ్లడ్ పంపింగ్ అనేది బాగా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అది ఆన్ చేశాను, ఒక 2 మినిట్స్ తర్వాత మీరు ఫీల్ అవుతారు చూడండి. ఇది కొద్దిగా హార్డ్ ఉంటుంది మనకి ఈ ఒక్క ఫంక్షన్ మాత్రం. రిమైనింగ్ చూడండి, మీరు నెక్ అండ్ షోల్డర్ కానీ, బ్యాక్ అండ్ వెస్ట్ కానీ, దీంట్లో మోర్ లో వచ్చేసి అడిషనల్ గా ఇంకా ఒక 7 ప్రోగ్రామ్స్ ఉంటుంది. సో మీరు ఎలా కావాలని కూడా చేసుకోవచ్చు, లేడీ మోడ్, రిలాక్స్ మోడ్, స్లీపింగ్ మోడ్,
లైక్ దట్ అరౌండ్ 15 ప్రోగ్రామ్స్ ఉంటుంది దీంట్లో అయితే. బట్స్ కార్డ్ నుంచి మొత్తం 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 అన్ని బాగా వర్క్ కింద డిక్కి కార్డ్ నుంచి గైస్ అసలు మామూలుగా లేదు మసాజ్ అవుతుంది. ఓకే రోలర్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా వన్ మోర్ థింగ్, మనం బ్యాక్ సైడ్ రోలర్ కూడా మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు, హ్యామరింగ్, నీడింగ్, ట్యాపింగ్. ఇప్పుడు ఎటువంటి హార్ట్ పేషెంట్స్ వాళ్ళైనా కానీ ఇది చేసుకోవచ్చు అండి? చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మళ్ళీ ప్రాబ్లం ఏమి ఉండదు. సపోజ్ మనకి కాల్లో ఏదైనా రాడేసి, అవును, యా, అలాంటి వాళ్ళు ఇచ్చు. ఇక్కడ మెటల్ స్పైనల్ స్పాంటేనియస్ ఏదైనా ఆపరేషన్ అయిందని చూడండి, సర్జరీస్ అయిన మేజర్ సర్జరీస్ అయిన వాళ్ళు యూజ్ చేయకూడదు. మైనర్ సర్జరీస్ అయిన వాళ్ళు డాక్టర్ సజెషన్స్ తో యూజ్ చేయాలి. ఓకే, అది కూడా డాక్టర్ గైడ్ చేస్తారు? డాక్టర్ గైడ్ లైన్స్, ఎందుకంటే మనం మార్కెటింగ్ కోసం చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్దర్ కి ప్రాబ్లం ఆగేస్తుంది, ఇది స్ట్రెచింగ్ చాలా హార్డ్ గా ఉంటుంది. బట్ ఇది స్ట్రెచ్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఫుట్ బాడీ పెయిన్స్ ఉన్నా కంప్లీట్ రిలీఫ్ అనేది ఉంటుంది ఈ స్ట్రెచ్ ఆప్షన్. నైస్. ఎనికలకి వెళ్తుందా ఇప్పుడు కిందకి? చెప్పాను కదా ఇది ఫుల్ ఓపెన్ అవుతుంది, తర్వాత ఇలా క్లోజ్ అవుతుంది. గైస్ కాస్ట్ ఎక్కువ అనిపించినా కానీ వర్త్ ఆఫ్ ఇట్ అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, బాడీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి బాడీ మీదనే కదా మొత్తం అమౌంట్ పెట్టుకునేది మనము, తినడానికి పడుకోవడానికి దీనిలోకే కాబట్టి దీని మీద వర్కౌట్ అవుతుంది కదనా. ఇది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది కదా? చాలా అంటే చాలా, ఎందుకంటే మెయిన్లీ వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా అవ్వదు. అవును. వన్ మోర్ థింగ్, ఎగైన్ వెరిగో స్పెయిన్ ఉన్న వాళ్ళకి, వెరిగో స్పెయిన్ ఉన్న వాళ్ళకంతా చాలా అంటే చాలా చేస్తుంటారు, రిలీఫ్ ఉంటుంది కదా తప్పకుండా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ సపోజ్ నిద్ర రాలేదంటే ఏం చేస్తారండి, మెయిన్ గా ఈ పాటలో చిన్నపిల్లలతో కాళ్ళు ప్రెస్ చేయించుకుంటారు, లేదంటే కాళ్ళతో తొక్కుపించుకుంటారు. సేమ్ కైండ్ ఆఫ్ మసాజ్ మనకి ఇక్కడ అప్లై అవుతుంది. ఓకే, ఒక పర్సన్, ఒక రోబో మనకి జనరల్ గా ఎలా చేస్తే ఎలా ఉంటుందో, ఇది ఒక ఆర్టిఫిషియల్, ఒక మిషన్ తో అవుతుంది. మిషన్ తో ఇదంతా కస్టమైజ్డ్, అంతా చెకప్ చేసి అన్ని అయ్యి, సో వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో చేసి, గైడ్ లైన్స్ ఫాలో చేసి రెడీ చేశారు కాబట్టి నో ప్రాబ్లం అంట. ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉందనుకోండి, ఇప్పుడు ఒక 3 మంత్స్ 4 మంత్స్ ఉన్న అమ్మాయి, వాళ్ళు ఉండొచ్చా? దీని మీద చేసుకోవచ్చు, కాకపోతే దాంట్లో ఫంక్షనింగ్స్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హార్డ్ గా కూడా వస్తుంది బ్యాక్ లో. అవును, దాన్ని మనము ఇప్పుడు చూడండి, నేను మీకు మోడ్స్ మార్చుతాను, చేంజ్ అవుతూ వెళ్తుంది స్మూత్ గా ఉంది. బ్యాక్ సైడ్ ఒక్కటి మాత్రం చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు, లేదంటే చూడండి కంప్లీట్ ఇప్పుడు స్టాప్ చేసేసాను, ఇప్పుడు బ్యాక్ సైడ్ కంప్లీట్ స్టాప్ అయింది. ఓకే, రిమైనింగ్ ఎవ్రీథింగ్ కంట్రోల్ అవుతుంది, రన్నింగ్ లో ఉంటుంది. సో ఇలా చేసుకోవాలి, రిమైనింగ్ ఏదైనా పర్లేదు, బ్యాక్ సైడ్ ఇది అంటే దాంట్లో స్మూత్ ఉంది, వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకోవాలి అది, అంటే వాళ్ళ కంఫర్టబుల్, వాళ్ళ కంఫర్ట్ ప్రెజర్ తీసుకోవాలి. అవును, యా, ఓకే, దాన్ని మోడ్స్ లో మనం ఈజీగా మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. నైస్, అంతేనా? ఓకే గైస్, ఇది ఓకే మా వాళ్ళు ఇక్కడ. హాయ్ అలీస్, మసాజ్ క్లోజ్. ఫైనల్ రిలీఫ్, ఫైనల్ టచ్ అన్నమాట. మీరు జస్ట్ ఒక్కటి రెండు ఫంక్షన్స్ మాత్రమే చూసారు ప్రోగ్రామ్స్. ఓకే, ఆల్మోస్ట్ 15 ఉన్నాయి, 15 మోడ్స్ ఉన్నాయి, 15 ఉన్నాయి. ఓకే, పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది కదా? వేరీ అవుతుంది, అది ఆటోమేటిక్ గా. మాన్యువల్ గా అంటే ప్రోగ్రామ్స్ ఇక్కడ కస్టమైజ్ అయి ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసి ఎవరీ పర్సన్ సేమ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ కూర్చున్నప్పుడు మాత్రము పర్సన్ టు పర్సన్ అనే డిఫర్ ఉంటుంది, ఇక్కడ కస్టమైజ్డ్ మాత్రం అలాగే ఉంటుంది. సో మనకి ఏది కావాలన్నా అందరికి ఒకేలాగా ఉంటుంది. నైస్, సూపర్ ఉందండి. సో ఇదేంటి? ఇది మల్టీపర్పస్ ఎక్సర్సైజ్ మిషన్. ఓకే, మెయిన్లీ ఫర్ వెయిట్ లాస్, బాడీ పెయిన్, బ్లడ్ సర్క్యులేషన్. సైకిల్ థ్రెడ్మిల్ అనుకోండి, 1 అవర్ 1.5 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. సో థ్రెడ్మిల్ లో మనం చేయాలంటే సార్, డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్, వర్క్ టెన్షన్, ప్రెజర్, టైం, ఎస్పెషల్లీ టైం. చాలా అంటే చాలా బిజీగా ఉంటాం, సో టైం అనేది చాలా ఇంపార్టెంట్. 1 అవర్ 1.5 అవర్ ఎవరు చేయలేదు. సో మెయిన్లీ దిస్ ఇస్ ఫర్ ఫ్యామిలీ పర్పస్. సార్ ఒకసారి మీరు నిలబడతారా? యా, లెగ్ పొజిషన్ ఫుల్ లాస్ట్ టు లాస్ట్, మ్యాక్సిమం లాస్ట్ టు లాస్ట్. మార్నింగ్ ఎంటీ స్టమక్ లో హాట్ వాటర్ తీసుకొని చేయాలి, ఇది ఫస్ట్ పొజిషన్. మైండ్లీ చూడండి, నా చేతి బాడీ స్ట్రైట్ గా ఉంచండి. అంటే ఎట్లా? ఇక్కడ చూడండి, మెయిన్లీ సైడ్స్. ఓకే, సైడ్ అబ్డోమినల్స్. ఈ సైడ్ అబ్డోమినల్స్ వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఇలా ట్విస్టింగ్ చేస్తే ఎలా వర్కౌట్ అవుతుందో సేమ్ కైండ్ ఆఫ్ మసాజ్ మనకు చూసుకుని. ఇది ఫస్ట్ పొజిషన్, సైడ్స్. అగైన్ టచ్ యువర్ ఫోర్హెడ్. ఫోర్హెడ్ టచ్ చేయాలి. అవును, టచ్. ఓకే, ఇది లోవర్ బ్యాక్, లోవర్ టర్మ్. అగైన్ స్ట్రైట్ గా నిలబడండి, జస్ట్ కాళ్ళు అలా బెండ్ చేయండి.
దిస్ ఇస్ సైక్లింగ్ ఎఫెక్ట్. సైకిల్ తొక్కితే ఎలా ఉంటుందో అలా అప్పర్ బాడీ నో మూవ్మెంట్ చూడండి, ఓన్లీ లోవర్ బాడీ, దట్ టు థైస్ అండ్ కక్ మజిల్స్. యా అప్పర్ బాడీ ఏమీ ఉండదు. యా అగైన్ ఇటు వన్ సైడ్ నిలబడి ఇటు ఈ డైరెక్షన్ లో రెండు కాళ్ళు ఫుల్ బ్యాక్ బ్యాక్ సైడ్ కా సార్. ఓకే దిస్ స్కిప్పింగ్ ఎఫెక్ట్ బాడీ స్ట్రైట్ గా ఉంచు. ఓకే స్ట్రైట్ ఫర్ లోవర్ బాడీ ఫర్ ఎంటైర్ బాడీ బ్లడ్ సర్క్యులేషన్. అగైన్ రెండు చేతులు ఇక్కడ పట్టుకోండి. ఓకే బాడీ కొద్దిగా బెండ్ చేయండి, కాలు కొద్దిగా పైకి లేపండి లైక్ ఓకే యాంకిల్ కి. అవునవును ఇది హార్ట్ సెట్టింగ్ అంటాం, మైన్లీ ఫర్ అబ్డామినల్ రిలీజ్. కొద్దిగా బెండ్ చేయండి అబ్డామినల్ బాడీ. ఓకే కూర్చోండి, డైరెక్ట్ అబ్డామినల్ స్పెన్ వస్తుంది. అగైన్ ఒక కాలు ముందర పెట్టేయండి, ఒకటి కొద్దిగా బయట, ఇంకా ముందర నేరుగా నిలబడండి. టూ లెగ్స్ బెండ్ చేయండి, బెండ్ చేయండి. ఇది రన్నింగ్ జాగింగ్ చేసినప్పుడు మైన్లీ థైస్ అండ్ సైడ్స్ సైడ్ అప్ డౌన్స్ థైస్. ఓకే ఒక కాల్ మీదనే అనిపిస్తుంది. వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత మార్చుకోండి, ఇప్పుడు మార్చండి, వెనక ముందుకు మార్చండి. ఇది ఆన్ చేస్తూనే చేయొచ్చు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే నైస్. సో ఒకటే మిషన్ తో మల్టిపుల్ పొజిషన్స్ అన్ని ఫంక్షనింగ్ సేమ్ ఉంటుంది, జస్ట్ మనం పొజిషన్స్ మార్చుకోవాల్సి వస్తుంది. ఫుల్ హిప్ షేక్ అయిపోతుంది గైస్. ఇది కాకుండా దీంట్లో మనకి ఇంకా కాఫ్ మసాజ్, ఓకే బ్లడ్ సర్క్యులేషన్, ఏజ్డ్ పీపుల్ బ్లడ్ సర్క్యులేషన్, నీ పెయిన్, జాయింట్ పెయిన్, తర్వాత లేడీస్ ఎవరైనా ఉంటే కూడా దీంట్లో కూడా ఇలా కూర్చొని చేసుకుంటాం. ఓకే ఎక్కువ టైం లేదు అన్న వాళ్ళకి ఇట్లా వర్కౌట్ చేయడానికి ఫ్యామిలీకి యూజ్ అవుతుంది. విత్ ఇన్ 40 డేస్ 2 to 3 kg రెడ్యూస్ అవుతుంది. ఎక్కువ అని చెప్పను ఎందుకంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ మారుతుంది. టేక్ సమ్ టైం. ఓకే సో కాస్ట్ ఎంత ఉందన్న సార్? బయట అయితే ఇది 34,500, ఇక్కడ ఎగ్జిబిషన్ లో అయితే 29,000. ఓకే నైస్. సో గైస్ ఇవి అయితే మిషన్స్ నాకు బాగా నచ్చినాయి. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వీళ్ళకి కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడతో ఈ వీడియో నేను చేస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.